శరీరానికి అంతటికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. వాయు ప్రాణ సుఖం వాయు, వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతి జగత్. వాయువే ప్రాణము, వాయువే సుఖము. వాయు ప్రాణ సుఖం వాయు, వాయునాశం పరిత్యక్తం. ఆ వాయువు వదిలిపెట్టేసింది అనుకోండి, న సుఖం విందతే జగత్, అసలు లోకానికి సుఖమన్న మాటే లేదు. బా స్తంభించిపోయిందండి, చెట్లు కూడా ఆకు కూడా కదలటం లేదు చూసారా అని ప్రతివాడు వచ్చి వీధుల్లో నిలబడతాడు, అడిగిపోయి తట్టుకోలేక వాతావరణం. అన్ని విధాలుగా లోకాన్ని బతికిస్తాడు కాబట్టి వాయువుని ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది వేదం. కాబట్టి ఆయన ముఖ్య ప్రాణుడు. ఆయన వచ్చాడు అంటే ఏదో చాలా ముఖ్యమైన విషయం ఉంది అని గుర్తు. ఆయన గబగబా లోపలికి వచ్చి శ్రీమన్నారాయణ దర్శనానికి వెళుతున్నాడు వైకుంఠంలో. శేషుడు ఆపాడు, ఏమిటి అంత తొందర తొందరగా వెళ్ళిపోతున్నావు, అంటే నీకు ముఖ్య ప్రాణుడు అని ఓ పేరుంది కాబట్టి వెళ్ళిపోతావా, ఇక్కడ నేను ఉన్నాను కదా, నన్ను అడగాలి కదా, అది ఎంత గొప్ప పనైనా నాకు చెప్పాలి ముందు, చెప్తే నేను పంపిస్తే వెళ్ళాలి అంటే తన గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అతిశయం, అహంకారం. మామూలు వాళ్ళకు వస్తే ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళకు వస్తే కథా పెద్దరికంగానే ఉంటుంది, పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆయనే సామాన్యుడా, మహానుభావుడు. అటువంటి ఆదిశేషుడికి అహంకారం వచ్చింది అంటే ఏం చెప్పాలి. అందుకే అక్కర్లేని ప్రసంగం చేశాడు. వాయువు అదేం అడగలేదు, పనుందనిలో అమలగెడుతున్నాడు మాట్లాడడానికి. చాలా ముఖ్యమైన పనుంది అనుకోండి, చాలా చాలా అవసరం అనుకోండి, చటుక్కుని అధికారి దగ్గరికి వెడతారు. అంతేగాని అన్ని వేళలా అడిగే లోపలికి రావాలనరు. ఏదైనా చాలా ముఖ్యమైన పని ఉంటే గబగబా పెడతారు, అంతే చాలా ముఖ్యమైన పని ఉంది మాట్లాడాలని లోపలికి వెడతారు. అలా ఆయన వెడుతున్నాడు, ఈయన అడ్డగించాడు. అడ్డగించి ఓ మాట అన్నాడు, బలే జ్ఞానే విరాగే చ విష్ణుభక్తౌ నమత్సమః సదాంతఃపురే వాసః పుత్రాణామధికో హరిః అన్నాడు. ఏమనుకుంటున్నావో వాయుదేవుడా, బలే జ్ఞానే విరాగీ చ, బలంలో కానీ జ్ఞానంలో కానీ వైరాగ్యంలో కానీ విష్ణుభక్తవు నమత్సమః, అసలు విష్ణుభక్తుల్లో నాతో సమానుడు లేడు అంటే వాయువుతో పోల్చుకున్నాడు, నాతో సమానుడు కాడు. సదాంతఃపురే వాసః, వాయువు బయట తిరుగుతుంటాడు కదా, నేను బయట తిరిగేవాడిని గాను అంటే వెటకారం అన్నమాట. సదాంతఃపురే వాసః, ఎప్పుడూ లోపల ఉంటారు. ఎందుకని అంటే ఎప్పుడూ లోపలే ఉండి అధికారి దగ్గరే ఉండి ఇంటికెళ్ళినా ఇంటికెళ్ళి కార్యాలయానికి వస్తే కార్యాలయంలో ఉండి ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడినా పుస్తకంలో రాసుకుంటూ ఉన్నారనుకోండి, ఆయన విషయంలో కూడా కొంచెం భయభక్తులతో ఉంటారు. అయ్యి ఆయన ఇంట్లో కూడా పెడతారండి, లోపల ఉంటారు మాట్లాడుతుంటారు. ఆయనకి బాగా సౌకర్యం ఎక్కువ, చను ఎక్కువ, చొరవ ఎక్కువ అని భయపడతారా భయపడరా. సదాంతఃపురే వాసః, ఎప్పుడు లోపల అంతఃపురంలో ఉంటాను నేను. ఏమనుకుంటున్నావో విష్ణుభక్తవు నమత్సమః, ఆయనకి నేను అంత గొప్పవాణ్ణి కాకపోతే నన్ను ఎందుకు అలా పెట్టుకుంటాడు, నాతో సమానుడు లేడు. పుత్రాణామధికో హరిహే, విష్ణువుకి కొడుకు కన్నా నేను ఎక్కువ, కొడుకుతో సమానుండం లేదు, కొడుకు కన్నా ఎక్కువ అన్నాడు. కొంతమంది 2 గంటలు మాట్లాడతారు, కొంతమంది 2 నిమిషాలే మాట్లాడతారు. అరణ్యంలో అనేక జంతువులు, నక్కలు, పిల్లులు, పక్షులు అన్నీ వచ్చి ఏ రోజంతా అరుస్తాయి. సింహం ఒక్కసారి గర్జిస్తుంది, అన్ని జంతువులు గుహల్లోకి పారిపోతాయి. ఎంతసేపు మాట్లాడేవన్నది ముఖ్యమే, ఎంత పటుత్వంతో మాట్లాడేవన్నది ముఖ్యమే. వాక్కు సారవంతం కానప్పుడు ఎంతసేపు మాట్లాడే ప్రయోజనం ఏమిటి, డొల్ల పుల్లు. సారవంతమై ఉంటే వాక్కు, అది ప్రజ్ఞ. అన్నీ విని వాయుదేవుడు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను అంతఃపురంలో ఉంటాను అని ఇంత గొప్పగా చెప్తున్నావు కదా శేషుడా, నేను నిన్ను ఒక మాట అడుగుతాను చెప్పు. మార్జాలం ఉంటుంది పిల్లి, పిల్లి ఎక్కడ తిరుగుతూ ఉంటుంది, ఇళ్లలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఇభస్తేభ సమోనహి, ఆ ఏనుగు ఉంటుంది, ఏనుగు ఇంట్లోకి రాదు ఎప్పుడు, ఏనుగు ఎప్పుడు బయట నిలబడి ఉంటుంది. ఏనుగు బయట నిలబడింది కాబట్టి తక్కువ, పిల్లి ఇంట్లో తిరిగింది కాబట్టి ఎక్కువ అంటారా, అలా అండం కుదురుతుందా అని అడిగాడు. ఇప్పుడు ఆయనకి ఎంత కోపం వస్తుంది ఈ మాటకి, ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి.